श्री महागणाधिपते नमः श्रीमात्रे नमः माचिराजु भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी नमस्कार। नित्य जीवितंलो मनकु अनेक रकालैन कोरिकलु उंटायि कदा, मन कोरिकलन्नी तोंदरगा नेरवेरालंटे पसुपु दारंतो एं चेयालो ई वीडियोलो मनं तेलुसुकुंदां। ఒక దారం ఉపయోగించి ఒక ప్రయోగం చేస్తే మనకున్న కోరికలన్నీ తొందరగా నెరవేర్చుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు। ఆ దారం ప్రయోగం ఎలా చేయాలంటే ఏ నెలలోనైనా సరే శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం రోజు ఈ పరిహారం చేయాలి। శుక్లపక్షం అంటే పౌర్ణమికి ముందు వచ్చేది। ఆ శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం మీరు ఏం చేయాలంటే ఒక నూలు దారాన్ని తీసుకోండి, తెల్లటి దారం। ఎంత సైజులో ఉండాలంటే మూర సైజులో ఉండాలి। ఒక మూర సైజులో తెల్లటి నూలు దారం తీసుకోండి। ఆ దారానికి పసుపు తీసుకొని నీళ్ళలో తడిపి మొత్తం పసుపు పూయండి। పసుపు పూసినప్పుడు అది పసుపు దారం అవుతుంది। ఆ పసుపు దారానికి 7 చోట్ల ముళ్ళు వేయండి। అలా 7 చోట్ల ముళ్ళు వేసిన తర్వాత మీ ఇంట్లో గణపతి ఫోటో దగ్గర గాని గణపతి విగ్రహం దగ్గర గాని ఈ 7 ముళ్ళు వేసినటువంటి దారాన్ని ఉంచండి। మనసులో నమ్మకంతో చేయాలి। మీరు రాయి అనుకుంటే రాయి, మీరు భగవంతుడు అనుకుంటే భగవంతుడు, కాబట్టి నమ్మకం ప్రధానం। నమ్మకంతో ఏ పరిహారమైనా చేస్తే ఖచ్చితంగా తొందరలోనే ఫలితం వస్తుంది। అలా నమ్మకంతో పసుపు రాసిన తర్వాత 7 ముళ్ళు వేసిన తర్వాత ఆ దారాన్ని మీ ఇంట్లో గణపతి ఫోటో దగ్గర గాని విగ్రహం దగ్గర గాని ఉంచాలి। గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం వెలిగించాలి। ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి। గణపతి దగ్గర గరిక ఉంచాలి। గణపతి దగ్గర ఎర్రటి పుష్పాలను ఉంచాలి। గణపతికి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి। ఇప్పుడు ఓం గం గణపతయే నమః ఈ చిన్న మంత్రాన్ని చదువుకుంటూ 21 సార్లు ఈ మంత్రం చదువుతూ ఎర్ర పుష్పాలతో ఆ గణపతి ఫోటోకి ఈ దారానికి పూజ చేయాలి। ఓం గం గణపతయే నమః 21 సార్లు మంత్రం చదువుతూ ఎర్ర పుష్పాలతో మీ ఇంట్లో ఉన్న గణపతి ఫోటోకి ఆ దారానికి పూజ చేయండి। పూజ పూర్తి అవగానే హారతి ఇవ్వండి। హారతి ఇచ్చిన తర్వాత మీరు 7 ముళ్ళు వేసినటువంటి ఆ పసుపు దారం ఉంటుంది కదా, దాన్ని ఒక కాగితంలో ఉంచి పొట్లం కట్టండి। ఆ పొట్లం ఎప్పుడు మీ పర్సులో ఉంచుకోండి। ఆ పొట్లం మీ పర్సులో ఉంచుకుంటే అతి త్వరలోనే మీ మనసులో ఎలాంటి కోరిక ఉన్నా సరే ఆ కోరిక నెరవేరి తీరుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు। కాబట్టి ఎవరైనా సరే ఉద్యోగ పరంగా గాని వ్యాపార పరంగా గాని వివాహ పరంగా గాని మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం పసుపు దారంతో ఈ ప్రయోగం చేయండి। పసుపు దారాన్ని 7 చోట్ల ముళ్ళు వేసి గణపతి దగ్గర ఉంచి పూజించి దాని పొట్లంలో గట్టి ఆ పొట్లం మీ దగ్గర ఉంచుకోండి। తిరుగులేని విధంగా అతి త్వరలోనే మీ కోరిక నెరవేరి తీరుతుందని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు। ఆచరించి చూడండి, తప్పకుండా ఫలితం వస్తుంది। ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।